గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ కాట్రపాడు రెండు చోట్ల అక్రమంగా తెలంగాణ నుండి తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పొందుగుల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో రాబడిన సమాచారం మేరకు బస్సులో అక్రమంగా తరలిస్తున్న 100 మద్యం ఫుల్ బాటిల్స్, అదేవిధంగా కాట్రపాడు నుండి అక్రమంగా 750 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రెండు కేసులలో 8 మంది ముద్దాయిలను, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ కావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని, అక్రమ మద్యం రవాణాకు పాల్పడుతున్నారని, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తే కటకటాల పాలవుతారని, అలాగే కఠినంగా శిక్షలు పడతాయని హెచ్చరించారు. వీళ్ళు కొనుగోలు చేసిన వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ రేట్ ప్రకారం అయితే తెలంగాణలో సుమారు 130,000 రూపాయల లాగా పెట్టి, 135,000 రూపాయలు పెట్టి మద్యం కొనుగోలు చేయడం జరిగింది. అదే ఏపీలో అయితే ఇందులో సుమారు 2 నుంచి 2.5 దాకా ఉండొచ్చని అంచనా. మొత్తం ఎంత మద్యం పట్టుకున్నారు సార్? ఎంత సరికి ఉదయం కూడా పొందుగోలు చెక్ పోస్ట్లో వెహికల్ చెకింగ్లో రెగ్యులర్ చేయడం తనిఖీలో భాగంగా బస్సును చెక్ చేస్తే బస్సులో సుమారు 100 ఫుల్ బాటిల్స్ మందు దొరికింది. అది సుమారు 1 లక్ష పైన దాని వాల్యూ కూడా ఉంటుంది. 1 నుంచి 1.2 లక్ష వరకు సరుకున్నటువంటి వాల్యూ ఉన్నటువంటి బాటిల్ను ఈరోజు పొందుగోలు చెక్ పోస్ట్లో సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అది అందులో భాగమే అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించి కాటపాడు నుంచి వస్తున్న మందులు దాచుకోవాల తర్వాత దాచుకోవాల దగ్గర 750 బాటిల్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 850 బాటిల్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఒక వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ కేసులో ఎంతమంది ముద్దాయి సార్? అందులో ఒక వ్యక్తి. అతని ద్వారా ఆ మందుకు సంబంధించి, లిక్క సంబంధించిన వ్యక్తి, నర్సాపేట సంబంధించినటువంటి మరో వ్యక్తి ఉన్నట్టుగా అతను చెప్తా ఉన్నాడు. అతని కూడా ఇందులో ముద్దాయిగా చేర్చి విచారణ చేయబడింది. అతనే కాకుండా ఇంకెవరైనా ఉన్నారని తెలిసిన ఆ కేసులో కూడా విచారణ పూర్తిగా లోతుగా చేసి ఎవరెవరైతే బాధ్యులు ఉంటారో, ఎవరెవరైతే పెట్టుబడి పెట్టడం అవచ్చు, తీసుకురావడానికి కావచ్చు, ఎటువంటి హెల్ప్ చేసిన వాళ్ళైనా, లేదంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళైనా ఎవరిని కూడా వదిలిపెట్టేదాన్ని అందరి మీద కూడా కేసు నమోదు చేసి